మనకు పండగ రోజే. తెలంగాణలో 10 జిల్లాల సంబరమే అంబరమే తాకే, చంద్రశేఖర్ అన్న పుట్టిన రోజే మనకు పండగ రోజే. సాలంట మా బతుకుల్లో నా రోజు వెన్నెలలే కురిసేనంట. కేసీఆర్ మీరు మా గుండెల్లో నిండారు, ఆకాశం భూమికి మళ్ళే నిలిచేనయ్యా మీ పేరు. త్యాగాలెన్నో చేశావయ్యా మా కోసం, పోరాడి నువ్వు సాధించావు మన రాష్ట్రం. వల్లే అందరిలో ఈ తరహాసం, నీ వెంటే నడిచొస్తాము బంగారు తెలంగాణ కోసం. యాదగిరిలో నరసన్న, ఏములవాడ రాజన్న, ఎనకే ఉండి నిన్నే నడిపిస్తున్నారయ్యా. 60 ఏళ్ళ సొన్నాన్ని సాధించిన ఈ వైనాన్ని ఎన్నేళ్ళైనా ఈ నేల మరవలేవయ్యా. ఈరోజు ప్రియతమ నేత, పేదల పెన్నిధి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, పెద్దలు గౌరవనీయులు, కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వికారాబాద్ పార్టీ నియోజకవర్గంలోని పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు మన స్థానిక వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో పండ్లు బ్రెడ్లు రోగులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా బర్త్డే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వికారాబాద్లో కూడా మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలోనే ఒక 1 ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఉద్యమంలో ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాకు అప్పుడు ఉద్యమ యోధునిగా ఉండి మమ్మందరిని కూడా నడిపించి, ఉద్యమంలో నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాతగా ఈరోజు ఆయన పాలన కొనసాగిస్తున్నాడు. ప్రజలందరికీ కూడా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని అతీతంగా అందరి అభివృద్ధి కోసం ఈరోజు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల సంక్షేమం కోసం అందరు కూడా అన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడుపుతుండు. కాబట్టి ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి వికారాబాద్ పార్టీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు టీఆర్ఎస్ పార్టీ తరఫున పనులు వంచడం జరిగింది. ఆయన నుండి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ ఎన్నో 50-60 సంవత్సరాల నుండి విముక్తి కాకుండా అట్లనే సంఖ్యలు వేసుకొని ఉండింది. దానికి విముక్తి కలిగించడానికి ముందు ఉండి నడిపించిన వ్యక్తి కేసీఆర్ గారు.